మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ్ సమాచార్ న్యూస్. నా పేరు నెపోలియన్. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు మోడల్ పరీక్షలు నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోడల్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్ కుమార్, కళ్యాణదుర్గం పట్టణ సిఐ సురేష్ బాబు, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, చల్లా కిషోర్ చౌదరి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్, యూటీఎఫ్ నాయకులు దగ్గరుండి పరీక్షా కేంద్రాలను చూసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యత బయటికి తీయటం, పబ్లిక్ పరీక్షలకు వారు ముందస్తుగా సిద్ధం అవ్వటానికి ఇలాంటి పోటీ పరీక్షలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. అనంతరం విద్యార్థులకు దగ్గరుండి వారు అనేక సౌకర్యాలు మరియు పరీక్షలు ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్యుత్ ప్రసాద్ మరియు ఇతర ఎస్ఎఫ్ఐ నాయకులు, కళ్యాణదుర్గం పట్టణ సిఐ సురేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్ కుమార్, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి కళ్యాణదుర్గ్ సమాచార్ బుల్లెట్ న్యూస్. పరీక్ష రాసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా క్వశ్చన్స్ తెలుసుకోవాలనే విషయాన్ని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ విధంగా పిల్లలు పరీక్ష ముందుగా పడడం వల్ల ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లాగా జరిగేసి పబ్లిక్ ఎగ్జామ్స్ లో బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విధంగా పరీక్ష పెట్టడం వల్ల అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా యూటీఎఫ్ ఎస్ఐ వారికి నా యొక్క అభినందనలు. యూటీఎఫ్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ మాదిరి పరీక్ష 10వ తరగతి విద్యార్థికి జరుపుతున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ హాజరవుతున్నాను. ముఖ్యంగా ఈ స్టూడెంట్ యూనియన్లో కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ ఒక ప్రామాణికమైనటువంటి ప్రశ్నాపత్రంతో ఇక్కడ పరీక్ష నిర్వహిస్తున్నారు, చాలా సంతోషకరము. ఇంకా ఒక సిమిలర్లీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ 3 తరాలు కలిసాయి. మా గురువు గారు కూడా నాకు 10th క్లాస్లో చదువు చెప్పినట్టు మా గురువు గారు కూడా ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ సిఐ గారు కూడా ఉన్నారు. తర్వాత మా గురువు గారు మొదటి తరం అయితే, ఈ కాలేజీలో నేను 2వ తరం, నా కూతురు కూడా ఈరోజు ఇక్కడ 3వ తరం ఎగ్జామ్ రాస్తుంది, చాలా సంతోషం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ జనవరి నెలలో ఈ మాదిరి పరీక్ష ప్రవేశ పెట్టడం వల్ల వాళ్ళకి ఆ తన్యతాభావం తొలగిపోయి వచ్చేటువంటి మార్చి 20 నుంచి జరిగేటువంటి ఈ 10వ తరగతి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో వాళ్ళకి భయాందోళనలు కానీ ప్రతి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఇటువంటి విషయాలన్నీ కూడా నేను రెక్టిఫై చేసుకుని ఈ పరీక్షల్లో వాళ్ళు మంచి మార్కులు సాధించే దానికోసం ఈ మాదిరి ఎగ్జామ్ తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. అంటే వెనుకబడిన ప్రాంతంలో ప్రతిభావంతులను వెలికి తీసేందుకు ఈ విజ్ఞాన ప్రజ్ఞా వికాస పరీక్ష చుక్కారామయ్య ఆధ్వర్యంలో యూటీఎఫ్ టీచర్స్